ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలి. ఇప్పుడు జరగబోయే 2023లో కరోనా కూడా రావచ్చు. ఆల్రెడీ మన బళ్ళారా కర్ణాటక కూడా 7 డేస్ లాక్డౌన్ అయింది. ఈ యువకులు ముందుకు వచ్చినందుకు కూడా ఒక సంస్థలు చాలామంది విద్యార్థులు ముందుకు వస్తే మన దేశం బాగుపడుతుంది. ప్రతి ఒక్క విద్యార్థులకు చెప్పడం ఒకటే, మంచి కార్యక్రమం పాల్గొనండి, మన కోసం మన దేశం కోసం పోరాడండి. జై భారత్ మాతాకి జై జై జై. ఈరోజు ఆదోని పట్టణంలో మనగుడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4-5 దేవాలయాలు ఈరోజు దేవాలయ ఆవరణ ప్రాంతంలో క్లీన్ చేసి శుభ్రపరిచి చెత్త చెదారాన్ని ఎత్తివేసి పరిశుభ్రమైనటువంటి కార్యక్రమాలని దేవాలయాల్లో ఉంచాలనేటువంటి ఉద్దేశం మనగుడి సంకల్పం. కాబట్టి మనగుడి సంకల్పంలో భాగంగా ఈరోజు 5 దేవాలయాలు ఆదోని పట్టణంలో పరిశుభ్రంగా చేయడం జరిగింది. ఇక్కడ అంటే ఈరోజు మనగుడి మన బాధ్యత అనేటువంటి విషయం, మనగుడి మన బాధ్యత అనేటువంటి మనగుడి ఫౌండేషన్లో మనగుడి మన బాధ్యత, మనగుడి మన పెత్తనం అనేటువంటి ఒక స్లోగన్తో ఒక లక్ష్యంతో మనగుడి సంస్థ పనిచేస్తూ ఉంది. ఈరోజు ఆదోని పట్టణంలో ముఖ్యంగా త్రివిధ దళాధిపతి అయినటువంటి 2021 డిసెంబర్ 15 మన బిపిన్ రావత్ గారు ఈ దేశంలో ఒక అగ్రగామి జవాన్గా వారు మన దేశంలో త్రివిధ దళాధిపతిగా ఉండి అకాల మరణం చెందారు. జవాన్గా ఉండి వారి యొక్క గుర్తుకు వారి యొక్క ప్రయోజన ఆర్థికంగా, ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బిపిన్ రావత్ గారి యొక్క ఆత్మ శాంతి కలగాలని చెప్పి వారి పేరు పైన మనగుడి ఫౌండేషన్ ఈరోజు ఆదోని పట్టణంలో 5 దేవాలయాన్ని శుభ్రంగా ఉంచడం జరుగుతుంది. మనగుడి ఫౌండేషన్ దాదాపు ప్రతిరోజు కూడా మనగుడి ఫౌండేషన్ యొక్క ప్రతినిధి ప్రతిరోజు 15 దేవాలయాలని విజిట్ చేస్తాడు. విజిట్ చేసినటువంటి దేవాలయాలు విజిట్ చేయడమే కాదు, ఆ లొకేషన్లో ఉన్నటువంటి వ్యవస్థని ఒక్కసారి పరిశీలించి వ్యవస్థలో ఉన్న లోపాలని, ఆ దేవాలయంలో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి వాటిని నోట్ చేసుకోవడం జరుగుతుంది. కేవలం సమస్యలు నోట్ చేసుకోవడమే కాదు, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో అని చెప్పేసి ప్రతి వారం కూడా ఒక జూమ్ మీటింగ్ ద్వారా మనగుడి సంస్థ ఆలోచించి సమస్యల పరిష్కారాన్ని దిశగా పనిచేసేటువంటి సంస్థ మనగుడి ఫౌండేషన్ అని తెలియజేస్తూ నాగరాజు ఆదోని ఈరోజు గణేష్ సర్కిల్లో గణేష్ వినాయక దేవాలయాన్ని కూడా శుభ్రపరిచి ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఇందులో మనగుడి సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది.